చేసేటప్పుడు హెడ్ ఫోన్స్ తో వింటే బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శర్మాజీ ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు ఈ వ్లాగ్ వచ్చేసి పోలాల అమావాస్య అండి. ఇది శ్రావణ మాసం చివరి రోజు, బహుళ అమావాస్య అంటారు. ఆ రోజు కందమొక్కని, ఈ జంటగా ఉన్న కందమొక్కకి పసుపు కొమ్ము కట్టి ఈ విధంగా పూజ చేస్తారండి. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అన్వైతి ఉంటుంది. కొంతమంది గారెలు వేస్తారు, అలాగే కొంతమంది పొట్టెంక బుట్టలని చెప్పి పనసాకులతో కుట్టి వాటి లోపల బియ్యపు రవ్వ అవన్నీ కలిపి పిండి ఉంటుందండి, ఇడ్లీల పిండిలాగే, దానితో వేసి అవి నైవేద్యం పెడతారు. కొంతమంది బూరెలు వేస్తారు, ఎవరిష్టం వాళ్ళదండి. మాకు గారెలు అన్వైతే మేము గారెలు వేసుకున్నాము. ముందుగా ఫస్ట్ మనం పూజ చేసేటప్పుడు ప్రతిసారి ఎప్పుడు కూడా గణపతికి ముందు పూజ చేస్తాం కదండి. ముందు గణపతితో పూజ ప్రారంభించాము. ఫస్ట్ గణపతికి పూజ చేసుకుని కొబ్బరికాయ కొట్టానండి. గణపతికి పూజ ప్రారంభం. నేరంబాయ నమః, కదిం పూజయామి. లంబోదరాయ నమః, ఉదరం పూజయామి. గణనాథాయ నమః, నాభిం పూజయామి. గణేశాయ నమః, హృదయం పూజయామి. స్థూలకంఠాయ నమః. ఈ విధంగా గణపతికి అలాగే అమ్మవారికి కూడా పూజ చేసిన తర్వాత పోలాల అమావాస్యకి సంబంధించి ఒక కథ ఉంటుంది. ఆ కథ, దాని యొక్క విశిష్టత మా అత్తయ్య గారు మీకు వివరిస్తారండి. కథ వినండి. పోలాల అమావాస్య కథ అండి. ఒక ఊర్లో ఒక బ్రాహ్మణ దంపతులు ఉంటారండి. వాళ్ళకి 7 కొడుకులు. 7 కొడుకులకి 1 వయసు రాగానే వివాహాలు చేశారు. 7 కూడా సంతానవతులండి, కోడళ్ళందరూ కూడా. సరే, వాళ్ళు వేరువేరుగా కాపురాలు చేస్తున్నారు. ఈ శ్రావణ మాసపు బహుళ అమావాస్య పోలాల అమావాస్య అండి. ఈ దీని విశిష్టత విని వాళ్ళు ఈ పూజ చేద్దాము, మన పిల్లల కడుపు చల ఉంటుంది, మనకి మన పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు అనే ఉద్దేశంతో అనుకున్నారని అనుకుని, సరే 7 కోటల్లో కూడా మా అమావాస్య రోజున వాళ్ళు ప్రయత్నం చేసుకుని పూజకు చేద్దామని చెప్పి అనుకునే టైంలో ఆఖరి ఆవిడ సంతతి ఒకళ్ళు చనిపోతారండి. చనిపోతే సరే ఆవిడ ఏం చేస్తుందంటే వీళ్ళందరితో చెప్పేపటికి వాళ్ళు మానేస్తారండి. మళ్ళీ 2వ సంవత్సరం మొదలు పెడదామని చెప్పి 2వ సంవత్సరం చేసుకోవడానికి ప్రయత్నం చేశారండి. 2వ సంవత్సరం కూడా అదే రోజున ఒక బిడ్డ చనిపోతుందండి. సరే, ఇలాగ 7 సంవత్సరాలు వరుసగా ఆవిడకి ఇలాగ పూజకి వెళ్ళేమో ఏర్పాట్లు చేసుకోవడం, ఆ పిల్లలు చనిపోవడం జరుగుతుంది. సరే, ఇంకా 8వ సంవత్సరం ఏం చేసిందంటే ఆవిడ పిల్లాడు చనిపోతే వాళ్ళతో చెప్పకుండా వీళ్ళందరూ నన్ను తిడుతున్నారు, నన్ను దుమ్మెత్తి పోస్తున్నారు అనే ఉద్దేశంతో వాళ్ళకి చెప్పకుండా వచ్చి వీళ్ళందరితో పాటు పూజ చేసేసుకుని సాయంత్రం వరకు గడిపేసిందండి. గడిపిన తర్వాత ఇంటికి వెళ్ళి అర్ధరాత్రి ఆ చనిపోయిన పిల్లాడి శవాన్ని భుజాన్ని వేసుకుని ఆవిడ శ్మశాన వాటికి వెళ్ళిందండి ఏడ్చుకుంటూను. సరే, ఇంతలో గ్రామదేవత పోలేరమ్మ దేశ సంచారం చేసి ఆవిడ మళ్ళీ తిరిగి వస్తూ ఉండగా ఈవిడ కనిపించేటప్పటికి, ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. అడిగేటప్పటికీ, నా బిడ్డ చనిపోయిందమ్మా, దాని ఉల్లాంచి నేను తోటగొట్టలతో చెబితే వాళ్ళు దుమ్మెత్తి పోస్తారనే భయంతో మా ఇంట్లో పెట్టి శవాన్ని పూజ చేసేసుకుని ఇప్పుడు తీసుకుని వచ్చాను. నా 7 బిడ్డలు చనిపోతే ఏడుస్తూ ఉండకపోతే ఏం చేస్తాను అని అడిగింది ఆవిడని. అప్పుడు పోలేరమ్మ దయచలిచి, అమ్మా ఏడవకు, నీ బిడ్డలందరూ సజీవులు వస్తారు, అంటే ఇదిగో నేను అక్షంతలు ఇస్తున్నాను, ఈ అక్షంతల్ని 7 కప్పెట్టిన గోతుల మీద జల్లి వాళ్ళని వాళ్ళ పేర్లతో పిలువమ్మా, పిలిస్తే వాళ్ళు లేచి వస్తారు, అప్పుడు నువ్వు సంతోషంగా ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పింది. ఆవిడ అలాగే అక్షంతలు జల్లింది. 7 పిల్లలు ఇంటికి తిరిగి సుఖంగా తల్లితో పాటు వెళ్ళారు. వెళ్ళేప్పటికి అందరూ కూడా ఆశ్చర్యపోయి, ఎక్కడి నుంచి వచ్చారు ఈ పిల్లలు, ఎవరి పిల్లలు అని అడిగారు. ఇదిగో అమ్మా, నేను ఇలాగ పూజ చేశాను, చేసిన వ్రత ఫలితం ఏదో పోలేరమ్మ తల్లి నా ఎందు దయతలిచి నాకు నా బిడ్డల్ని నాకు సజీవులుగా ఇచ్చిందమ్మా అని చెప్పింది. అప్పటి నుంచి కూడా అందరూ కూడా పిల్లలున్న వాళ్ళందరూ కూడా కడుపు చలవ కోసం అని చెప్పి ఎవరెవరి ఆచారాలను బట్టి వాళ్ళు పూజలు చేస్తున్నారు. ఈ విధంగా మా ఇంట్లో పోలాల అమావాస్య పూజ చేసుకున్నామండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్.